అందరికీ నమస్కారం. నా పేరు రత్న శ్రీనివాస్. అందరూ బాగున్నారండి? నేను చాలా 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 బాగున్నానండి. ఈరోజు నేను మీకోసం అన్నమాట ఒక ఈరోజు వీడియో వచ్చేసి కామెంట్లో అడిగిరండి. వీ కట్ అన్నమాట, ఈ హెయిర్కు వీ కట్ చేసి చూపిస్తాను నేను. వీ కట్ కూడా కొంచెం కొంచెం అండి, ఫెదర్ కట్ లాగా అంటే మరీ ఫెదర్ కట్ అయితే కాదండి, అట్లా పోల్చుకోవచ్చు అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ కటింగ్స్ లేవండి, వీ కట్ తోటే అన్నమాట, వీ కట్ తోటే చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చూపిస్తాను నేను ఎట్లుంటుందో. వీ కట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట, వీ అనమాట. ఇంగ్లీష్లో వీ ఎట్లుంటుందో అదే రకంగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ కటింగ్ చూపిస్తాను మీకు. మిడిల్లో కోమ్ చేసుకోవాలండి. కోమ్ చేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ స్ట్రేట్ తీసుకోవాలి. కట్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. ఇది మిడిల్ అనమాట, మిడిల్ కొలత అనేది, మిడిల్లో కొలత ఇది. ఇక్కడికి ఎప్పుడైనా సరే నేను మరీ మరీ చెప్తున్నా అండి, ఫస్ట్ మనం కొలత తీసుకున్న హెయిర్ మాత్రం స్ట్రేటే చేసుకోవాలండి. దాని తర్వాతనే మనం క్రాస్ అనేది వెళ్ళిపోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీ కటింగ్ అనమాట. వీ అంటే ఇక్కడ దాకా వస్తుంది అండి హెయిర్ కట్ అనేది. దాని తర్వాత చూడండి, ఒక్కసారి వీ కట్ అంటే చాలా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది మనం మొదలుపెట్టిన మిడిల్ నుంచి అనమాట. ఈ రకంగా వస్తుంది, ఈ రకంగా మనకు హెయిర్ వస్తుంది అనమాట, చాలా హెయిర్ పోతుంది అండి. అందుకే నేను ఏంటంటే హెయిర్ లెంత్ పెంచుకునే వాళ్ళకి సజెషన్ మాత్రం నేను ఇవ్వనండి. కాకపోతే ఇక వాళ్ళ పిల్లల కోరికతో అనమాట, కోరికతో అడిగినప్పుడు మనం ఏం అనలేం కదా, అందుకోసం చేయాల్సి వస్తుంది మనకు. ఈ రకంగా వస్తుంది అనమాట, ఈ రకంగా సైడ్లకు చాలా లెంత్ పోతుంటుందండి, చాలా అనమాట. షోల్డర్ వరకు వస్తుంది లెంత్ అనేది, షోల్డర్ లెవెల్ వస్తుంది. ఈ రకంగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అర్థమవుతుందిగా, చెయ్యి మాత్రం యూ కట్కు వీ కట్కు అయితే మెల్లమెల్ల కొంచెం కొంచెం క్రాస్ వస్తుంది అండి. దీనికి మాత్రం మొత్తం స్ట్రేట్గా వస్తుంది అనమాట, పై దాకా స్ట్రేట్గా వచ్చేస్తుంటుంది పై దాకా. ఇగో ఇట్లనే వస్తుంటుంది అనమాట, ఇట్లనే లేస్తుంటుంది అన్నట్టు చెయ్యి. అట్లా హెయిర్ చాలా పోతుంది. అర్థమవుతుంది కదండి, ఈ రకంగా అనమాట. మొత్తం ఎక్కడికైనా కూడా షేప్ అనేది సైడ్స్కు చూసుకోండి, షేప్ చేసిన తర్వాత మీకు మొత్తం అర్థమవుతుంది. చాలా పోతుంది అనమాట, ఈ రకంగా షోల్డర్ లెవెల్ ఈ రకంగా వస్తుంది. వీ కట్ అనేది చూడండి ఈ రకంగా, సైడ్స్ చూడండి. మనం ఎక్స్ట్రా ఉన్న హెయిర్ మళ్ళీ ఒక్కసారి నీట్ చేసుకోవాలి, కానీ కటింగ్ మాత్రం ఇదే లెవెల్ వస్తుంది అన్నమాట. చూడండి, ఉండు చూడండి, ఈ లెవెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ రకంగా తీసేసుకోవాలి. ఈ రకంగా తీసేసుకోవాలి. ఇది వీ కట్ అన్నమాట. ఇటువైపు కూడా అదే మాదిరిగా చూడండి, ఇటువైపు కూడా అదే మాదిరిగా ఇది సెంటర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఈ రకంగానే అనమాట, ఈ రకంగా ఈ వైపు ఎటైతే పోయిందో ఆ రకంగానే అనమాట. హెయిర్ చాలా పోతుందండి దీనికి చూడండి. ఇప్పుడు ఇది ఇది ఇట్లా ఇట్లా లేచిపోయినా ఇట్లా చేతి ఇట్లా పెట్టుకున్నాం కదా మనం, ఇప్పుడు ఇట్లా అనమాట పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇదే రకంగా పైకి వచ్చేస్తుంది. చూడండి దగ్గర నుంచి, ఇందాక కిందికి వచ్చేసింది, ఇప్పుడు పైకి వచ్చేస్తుంది మనకు. చాలా క్రాస్ అండి, చాలా క్రాస్ వస్తుంది మనకు. వీ అనమాట, ఇంగ్లీష్లో వీ ఎట్లా వస్తుందో ఆ రకంగా వస్తుంది అనమాట. హెయిర్ కూడా మీ కటింగ్ అయినాక మీకు అర్థమవుతుంది.
ఇటువైపు కూడా షోల్డర్ లెవెల్ షోల్డర్ లెవెల్ చూసుకోవాలి కట్ చేసుకోవాలి మీకు ఫస్ట్ ఫస్టే మనుషుల మీద ప్రయోగం కాకుండా సగరాలు గాని విగ్గులు గాని ఏమన్నా దొరికితే వాటి మీద ప్రయోగం చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది దాని తర్వాత ఈ రకంగా అన్నమాట ఈ రకంగా షోల్డర్ లెవెల్ అది ఎట్లా చేసుకున్నామో మనం అదే లెవెల్ ఈ రకంగా మొత్తం చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తా కటింగ్ అయిపోయింది కదా హెయిర్ చూపిస్తా ఒకసారి మాత్రం ఈ రకంగా షార్ట్ వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ మాత్రం లెంగ్త్ ఎక్కువ వస్తది ఇది ఏందంటే ట్రెడిషనల్ గా వాడుకోవచ్చు అదే మోడర్న్ గా కూడా వాడుకోవచ్చు అన్నమాట హెయిర్ లీవ్ చేసుకోవచ్చు లేదంటే ఈ రకంగా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇది వి కట్ అన్నట్టు వి కట్ సైడ్స్ చూడండి ఈ రకంగా వచ్చేస్తది హెయిర్ ఇటువైపు కూడా ఈ రకంగా ఈ రకంగా వచ్చేస్తుందన్నమాట ఇది చాలా బాగుంటదండి కటింగ్ మోడర్న్ కు మోడర్న్ ఉంటది ట్రెడిషనల్ కు ట్రెడిషనల్ ఉంటది మీరు ఏ రకకైనా వాడుకోవచ్చు ఏ రకమైనా చేసుకోవచ్చు ఏ డ్రెస్ లకైనా కూడా ఈ కటింగ్ నప్పుతది థిక్ హెయిర్ అయినా బాగుంటది లైట్ హెయిర్ అయినా బాగుంటదండి దేనికైనా మీరు ట్రై చేసుకోవచ్చు అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ వెరీ మచ్